रहदार नालू रहदार दिग्मान जरगाल निरसन कार्यक्रम मन अंदर अंदर कल अंत लीडर नायक मन को आलोचल अवसर केंद्र प्रभुत्म रहा धाया ओन राइस बाइल रईस अंत इपड़े गतम इन बाइल रईस उन्नमें दाख निर मन अंदर निरस कार्यक्रम कुछ बाध्यता के मन मुख्यमंत्री केसीआर गलंगा राष्ट्र पक्षपाति रईसमे मन प्रभु नागर विषये इन करंट नीलू यानी रईत बंधु रईत बीमा अभी रही मैं रईत राजु बतकाल मन मुख्यमंत्री आशय आकांक्ष आकांक्ष तिगत दशो मन मुख्यमंत्री केसीआर वर्वातने एफसीआई की 24 लक्षल मेट्रिक टन जोकिना क्रमक्रमेण 24 गंटल विद्युत इच्छा रैत के एकरा 10,000 रूपये रैत बंधु इच्छा पेट्टुबडि कोसम प्रति चेरुनु निप्पुकोवडम अदे विधंगा प्राजेक्टुलन्नी त्वरितगतिन कंप्लीट चेसुकोवडम वीटन्निटि मूलान रैतुलंदरू कूडा देशंलो एक्कड लेनि विधंगा गत संवत्सरं 3 कोट्ल मेट्रिक टन ధాన్యాన్ని పండించారు అందుకే ఇవాల మేము కొని ధాన్యం యాసంగిలో వేసే ముందే ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారిని అడిగారు వాళ్ళు వేయొద్దు ఇతర పంటలు వేయాలంటే మేము కూడా మా రైతులకు చెప్పినాం కానీ ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెచ్చగొట్టి మీరు ఖచ్చితంగా వేయండి వరినే మేము కొనిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాల పంట దగ్గరికి వచ్చిన తర్వాత కొట్టుకు వచ్చిన తర్వాత మేము కొనాం रईसमेंटे मे पोरा अवसर लेस इला मन ओक बिया बिह्य इला बाल पड़ेटे 30-35 डिग्री उठाई इन खचित 30-35% मतमे इलाई पैस्थित तपन सी केंद्र प्रभुत्म इवाण पट इवा कक्ष पचुक इंतकाल मनमंदर विपक्षक व्यतिरेक पोराटम आंध्र पालक व्यतिरेक विपक्षक व्यतिरेक पोराटम इवा केंद्र प्रभुत्म मन पट चूस इवा मन पट चूस व्यतिरेक इवा मन अंदर सामजमंत रोड मीदे रा पैस्थिंदमंगण रैत पड़ने वरी धायांटा का रकम कोई बीजेपी दंड विधान केन्द्र मंत्री माटा इकड़ बीजेपी पार्टी नायक माटतर वाद कत्ति का నత్తి వాంది గారు బండి సంజీవ్ గాంధీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఈ మధ్యన మరి కేటీఆర్ గారు స్పష్టంగా వీడియో రికార్డు కూడా మరి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ లో చూపించారు మన ప్రెస్ మీట్ లో చూపించారు ఏం మాట్లాడ బండి సంజీవ్ గారు కేంద్రంలో ప్రభుత్వం మాదుంది ఒడ్లు వరేటువంటి బాధ్యత మాది ఈ ముఖ్యమంత్రి పనిలేదు అని పెట్టి మాట్లాడారు బండి సంజీవ్ ఇవాల మా చౌటుపో రైతులు అడుగుతున్నారు రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర వచ్చి నేర్చుకొని పోతా ఉన్నారు ఇక్కడ పాలన బాగుంది అని చెప్పి ఈ అభివృద్ధిని అడ్డుకోవాలంటే కేసీఆర్ ని ఆపాలంటే కేసీఆర్ దూకుండి ఆపాలంటే మరి ఒక కుట్ర చేయాలని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పి ఆలోచన చేసి ఈ కుట్రలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగా ఉత్పత్తి జరుగుతున్న రంగం ఏది అంటే వ్యాపార రంగం ఈ వ్యాపార రంగం మీద దెబ్బ కొడితే కేసీఆర్ ని దెబ్బ కొట్టినట్టు అవుతుందని చెప్పి ఒక కుటిల బుద్ధితోని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న రైతు పంటను కొనుగోలు చేయమని చెప్పి ఈ రోజు మరి ఇబ్బంది పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రెండు మార్లు వెళ్లి బతిలాడి వచ్చారు చట్ట ప్రకారం ఆహార భద్రత చట్ట ప్రకారం
మరి కేంద్రమే కొనుగోలు చేయాలి కదా ఇది ఈ రోజు కొత్తగా అడిగేది కాదు కదా పక్క రాష్ట్రంలో ఒక న్యాయం ఈ రాష్ట్రంలో ఒక న్యాయం ఇది మంచి సరైనది కాదు దేశ ప్రజలు మరి భయపడతారు దేశ రైతాంగం ఈ రోజు ఆగమైపోతది తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు వెనకబడిపోయిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగాలు రైతాంగం బాగుపడుతుంది ఇప్పుడే వాళ్ళ ముఖాలు తెల్లబడతా ఉన్నాయి అప్పుడే పిడుగుపడ్డట్టుగా మీరు ఈ రోజు పంట కొనుగోలు చేయను అంటే మరి రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది ఉండాలని చెప్పి బతిలాడితే కూడా నరేంద్ర మోడీ Oh, my God.